ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ చెప్పిన దాంతో రేపు నారా లోకేష్ సభ భారీగానే జరిగే అవకాశాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకున్న నమ్మకము, ఈరోజు ఏకతాటిపై ఉన్న రెండు గ్రూపులు ఏకతాటిపై ఒక చోట సమావేశం కావడం అనేది కళ్యాణ దుర్గం నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఈరోజు నేను అనుకుంటా, ఈరోజే మొదటి రోజు అనుకుంటున్నా. తర్వాత కూడా ఈ గ్రూప్ రాజకీయాలు అనేవి ఉండవు. ఒకటే గ్రూప్ ఉంటుంది, అదే చంద్రబాబు నాయుడు గ్రూపు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గ్రూప్గా కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది, నాయకులు బలంగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని నేను దగ్గరగా చూస్తున్నాను ఈ మధ్యకాలం నుండి. ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి కార్యకర్తలు కొనసాగుతూ తాటిపైకి రావడం, పార్టీ కోసం అందరూ పనిచేస్తానని ముందుకు రావడం, రేపు జరగబోయే సభ శంఖారావం దిగ్విజయం చేస్తానని చెప్పడం, రాబోయే ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీని అందిస్తామని అందరి తరఫున ఈరోజు తెలియజేయడం జరిగింది. సభా ప్రాంగణం ఇప్పుడు మా ప్రజావేదిక కన్నా కొద్ది ముందుకు వెళ్తే 500 గరుడాపురం దగ్గర ప్రజా అక్కడ సభ ఉంటుంది. అన్ని ఏర్పాట్లు కూడా సభ ఏర్పాట్లు జరుగుతుంది. అన్ని వర్గాల వారిని కలుస్తున్నాము. కండవ 40 సంవత్సరాల క్రితం వేసుకున్న ఈరోజు కండవ ఈరోజుకి ఉంది కాబట్టి మీరందరూ కూడా పెద్దవాళ్ళు నాకు సహకరించండి అని చెప్పాను. ఆయన నీ పైన ఏం లేదు, నాకేం కోపం కానీ ఇంకోటి కానీ ఏం లేదు, ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళండి అన్నట్టు చెప్పాడు. బట్ నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని తెలియజేశాను.